నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు, శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రులు, హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారు, శాసనసభ్యురాలు మెదక్ నియోజకవర్గం, సిఎస్ శ్రీమతి శాంతి కుమారి ఐఏఎస్ గారు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ గారు, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొల్లేటి దామోదర్ గారు, శ్రీమతి బి సునీత లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీ చంటి క్రాంతి కిరణ్ గారు, శాసనసభ్యులు ఆంధ్ర నియోజకవర్గం, శ్రీ చిలుముల మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సేరి సుభాష్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, చైర్మన్ ఎఫ్డిసి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ గ్రామ పరిధి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 38,50,52,17 ఎకరాలలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎస్పీ గారి ఛాంబర్ను సందర్శించి ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారిని చైర్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ముఖ్యమంత్రి గారిని మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ గారిని బొకేతో స్వాగతం పలికి మెమోరాండంతో సన్మానించారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్, రెండవ ఫ్లోర్ ఉన్న ఆఫీసులు, బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆఫీసులు, ఎస్పీ ఛాంబర్, సీసీ రూమ్, రిసెప్షనిస్ట్, అడిషనల్ ఎస్పీ రూమ్, ఓఎస్డి రూమ్, పబ్లిక్ గ్రీవెన్స్ ఆల్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సెల్, కమ్యూనికేషన్ రూమ్, బిల్డింగ్ ఇన్ఛార్జి రూమ్, పిఆర్ఓ రూమ్, ఆఫీస్ స్టోర్ రూమ్. మొదటి ఫ్లోర్లో ఉన్న ఆఫీసులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎస్పీ ఆఫీస్, డిఎస్ఆర్బి ఏ అండ్ బి సూపర్డెంట్ మరియు సెక్షన్స్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, ఉమెన్ రెస్ట్ రూమ్, పీడీ సెల్. రెండవ పోర్షన్లో ఉన్న ఆఫీసులు ఐటీ సెల్, సైబర్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ట్రైనింగ్ సెంటర్. జిల్లా పోలీస్ కార్యాలయం రానున్న శతాబ్ద కాలానికి ఉపయోగపడేలా కొత్తగా అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా నేర పరిశోధనతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన పోలీసింగ్ను చేపట్టే విధంగా భవనాలు నిర్మించడం జరిగింది. ఈ నూతన పోలీసు కార్యాలయ భవనాల్లో పౌరులతో పీస్ కమిటీ, మైత్రి సంఘాలు, పోలీస్ అధికారులతో సమావేశాల నిర్వహణకు విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ సెల్, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్, ఫంక్షనల్ వర్టికల్ మానిటరింగ్ కేంద్రం, ఇలా ఎన్నో ప్రత్యేకలు